అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఇరవై మూడవ రోజు పారాయణ ఇరవై మూడవ అధ్యాయం అగస్త్య ముని వల్ పలికెను అత్రిమునీంద్ర పురంజయుడు యుద్ధమందు జయముందిన తరువాత ఏమి చేసానో నాకు తెలియజెప్పుము అని పలికెను శత్రుబాధారహితమైన అయోధ్యా పట్టణమందు పురంజయ మహారాజు సమస్త ధనుర్ధారులతో శ్రేష్ఠుడై ఇంద్రతుల్య పరాక్రమవంతుడై సత్యవాదియు సదాశుచియు దాతయు భోక్తయు ప్రియవాదియు రూపవంతుడును అమిత కాంతివంతుడును సమస్త యజ్ఞకర్తయును బ్రాహ్మణ ప్రియుడను ధనుర్వేదమందు వేదములందు శాస్త్రములందు ప్రవీణుడును పూర్ణిమచంద్రుడు జనులకు వలె స్త్రీ ప్రియుడును సూర్యుడి వలె చూడచక్యముగాని వాడును శత్రువులను శిక్షించువాడును హరిభక్తి పరాయణుడును బలయుతుడును కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించినవాడును కార్తీక వ్రతము చేత పాపములన్నీ నశింపజేసి కొనినవాడును అయి ఉండెను ఇట్లున్న పురంజయునకు విష్ణుసేవ యందు ఎందు బుద్ధి జనించి హరిని ఎట్లారాధింతును ఏ దేశమందు ఏ మాసమందు ఏ క్షేత్రమందు సుఖముగా ఆరాధింతును ఇట్లని చింతించుచున్న రాజుకు ఆకాశవాణి ఇట్లనియే ఓ పురంజయ శీఘ్రముగా కావేరీకి పొమ్ము అచ్చట శ్రీరంగమున దివ్యక్షేత్రమున్నది అచ్చట శ్రీరంగనాథుడు వసించియున్నాడు కాబట్టి సంసారఛేదమునంకు జయువాడగు శ్రీరంగనిలయుని సేవించుమని చెప్పి ఊరుకుండెను ఆ మాట విని రాజు అయోధ్యా పట్టణమును విడిచి తన చతురంగ బలములతోనూ అనేక క్షేత్రములు తీర్థములను జూచుచూ కావేరీ మధ్యనున్న శ్రీరంగము చేరెను కార్తీక మాసమంతయు అచ్చట ఉండి కావేరీ మధ్యము నివాసముగా గలవాడిన శేషసాయి అయిన విశ్వమంగళుడైన శ్రీరంగస్వామి శ్రీరంగనాథస్వామిని పూజించుచు కార్తీక వ్రతమును శాస్త్రోక్తముగా చేసెను కృష్ణ కృష్ణాయని గానము చేయుచు గోవింద వాసుదేవ అని నిరంతరము కీర్తించుచు విష్ణు పూజా పరాయణుడై స్నాన దాన జప హోమములు దేవాభిషేకములు చేయుచు శేషసాయి శ్రీ రంగనాథుని విధియుక్తముగా ఆరాధించి మాసమంతయు ఇట్లు వ్రతము సల్పి మాసాంతమందు ఉద్యాపన చేసి తన పట్టణమును గూర్చి బయలుదేరెను మధ్యాహ్న దేశములను జూచుచు సమృద్ధమైన తన దేశమునకు పోయి అందున్న అయోధ్యా పట్టణమును జూచెను ఆ అయోధ్య అనేక రాష్ట్రములకు అలంకారమై సంతోషముతోనూ పుష్టితోనూ గూడిన జనులు గలిగి ఉన్నది అయి దృఢముగానున్న యంత్రములు గడియలు గలిగినదై అడ అగడ్తలు గలిగినదై గుర్రములతోనూ ఏనుగులతోనూ రథములతోనూ ఉన్నదియు గృహ గోపురముల వెంట వీధులు గలిగినదై అనేక వర్ణములు గల పతాకములు గలది అయి వాయువు చేత చెలింపజేయబడుచున్న పతాకములు గలది అయి అనేక భటులు కలది అయి అనేక దేశవాసులతో గూడినదై ఉండెను అచ్చట స్త్రీలు సుందరులు హంసల వలె ఏనుగుల వలె నడుచువారును చెవుల వరకు నుండు విశాల నేత్రములు గలవారును గొప్ప పిరుదులు గలవారును సన్నని నడుము గలవారును బలిసిలావుగా ఉన్న కుచములు గలవారును మంచి వస్త్రములు గలవారును సమస్త భూషణ భూషితులుగా నుండిరి అచ్చటి వేశ్యలు సంగీతమందు నృత్యమందు నిపుణులను సౌందర్యముతోనూ లావణ్యములతోనూ నిత్యానంద నిత్యానందయుక్తులును మదోన్మత్తులను సమస్త స్త్రీగుణ భూషితులై చూచుటలోనూ మాట్లాడుటలోను బహు నేర్పరులై సభలలోను రాజమార్గములలోను ఆటలాడుచుండు ఆటలాడుచుండువారు అయి ఉండిరి అచ్చట కుల స్త్రీలు గుణవంతులై సర్వాభరణ భూషితులై పాతివ్రత్య పారాయణాలై ఉండిరి ఓ అగస్త్య మునీంద్ర ఓ అగస్త్య మునీంద్ర అచ్చటి మనుజులందరూ తమ తమ వర్ణాశ్రమ ధర్మములందు ఉండిరి పురంజయుడు ఇట్లున్న పట్టణమును చూచి సంతోషించెను యథా రాజా తథా ప్రజా అను న్యాయమును బట్టి రాజు న్యాయవర్తనుడై ప్రజలను న్యాయమందే గదా పుర పురజనులందరూ రాజు వచ్చుటను విని వేల వేలు గూడి ఎదురొచ్చిరి రాజు మీద హేలాలు పుష్పములు చల్లిరి రాజు పట్టణమును ప్రవేశించి తన ఇంటి ముందు ప్రవేశించినదని మొదలు ధర్మయుక్తంగా భూమిని పరిపాలించను తరువాత కుమారులు మనుమలు గలవాడై అనేక భోగములను అనుభవించి చివరకు కుమారునికి రాజ్యభారమును అప్పగించి తన భార్యతో కూడా వనమునకు పోయి వానప్రస్తాశ్రమము గాంచి కార్తీక వ్రతమును విడువక చేయుచు హరిభక్తిని స్థిరముగా చేసి దాని చేత వైకుంఠలోకవాసి అయి సుఖముగా నుండెను అగస్త్యమునీంద్ర కార్తీక వ్రతము మహామహిమగలది ఈ కార్తీక ధర్మము హరికి ప్రియ ప్రియకరమైనది కార్తీక వ్రతమును జయువాడు పరమపదమును బొందుదును అవ అవశ అవ అవశమై చేసినను గతి పొందును సమస్త సౌఖ్యములను ఇచ్చునదియు కలికల్మషనాశకారియు నాశకారి అయిన ఈ కార్తీక వ్రతమును జయుమని మనుష్యుడు దుఃఖమును పొందును యుక్తుడై శుచితో ఈ అధ్యాయమును వినువాడు సమస్త పాతకములను నశింపజేసుకొని పునరావృత్తిరహితమై మోక్షమును పొందును ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మాహత్యే త్రయోవింశాధ్యాయ సమాప్త